प्रकाशम जिला यरगొండపాలెం ఇటీవల చిత్తూరు జిల్లా పలమనేరులో బ్రహ్మ శ్రీ పాఠశాలలో మెరిట్ విద్యార్థిని మిస్బా ఆత్మహత్య కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం అమలు పరుస్తున్నారా లేదా అనే సందేహం వ్యక్తమవుతుందని ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మిస్బా 10వ తరగతి విద్యార్థిని వేధింపులు భరించలేక ఆత్మహత్య ఘటనకు స్పందించి శనివారం నాడు ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులపైన మానసికంగా శారీరకంగా వేధింపులు ఒత్తిడులు ఆత్మహత్యలు హత్యలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోచ్యం చూస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మహర్షి పాఠశాలలో మిస్బా పూజిత చదువుల పోటీ పడేవారని అయితే పూజిత వాళ్ళ తండ్రి సునీల్ అధికార పార్టీ నాయకుడు కావడంతో తన కూతురు చదువులో ముందుండాలనే దుర్బుద్ధితో మిస్బాను మీ తండ్రి సోడ అమ్ముకుని జీవనం నడిపే వ్యక్తులంటూ హేళన చేశారని అలాగే పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ కూడా మిస్బాను వేధింపులకు గురి చేశాడని తనని వేరే పాఠశాలకు కూడా తరలించారని మిస్బా తల్లి చెప్పిందని తెలియజేశారు. మనస్తాపానికి గురైన మిస్బా తన చావుకు ప్రిన్సిపల్ రమేష్ వైసీపీ పార్టీ నాయకుడు సునీల్ తన సహ విద్యార్థిని పూజిత అనే సూసైడ్ లెటర్లో పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుందని ఈ సంఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని అలాగే మహర్షి పాఠశాల గుర్తింపును రద్దు చేసి రమేష్ను సస్పెండ్ చేయడం కూడా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి. దీనిపై విచారణ కమిటీని వేసి మిస్బా చావు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే భారత రాజ్యాంగం ఆర్టికల్ 21A లో అందరికీ విద్య సమాన హక్కుగా పరిగణించబడింది. కానీ అధికారం పార్టీ నాయకుడు సునీల్ తన కూతురు స్వార్థం కోసం ప్రిన్సిపల్ రమేష్తో కలిసి మిస్బాను వేధింపులకు గురి చేయడం ఆర్టికల్ 21A ఉల్లంఘనగా భావించి సునీల్ మరియు రమేష్పై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యరగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడబల్లి వెంకటేశ్వర్లు, బోజన ఐక్యవేదిక అధ్యక్షుడు కోట డేవిడ్, బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు రాచెట్టి ప్రసాద్, వీకేసీ పార్టీ అధ్యక్షులు తోమటి అచ్చయ్య, ఎంఆర్పీఎస్ వినయ్, స్పైరోస్ అధ్యక్షుడు సుబ్బయ్య, పీసీ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.